నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను ప్రశాంతి. బుల్టన్ల ముందుగా హెడ్లైన్స్. తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఉప ముఖ్యమంత్రి, పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చిన్న రాజప్ప మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రజల మీద నమ్మకం ఉంటే ఎన్నికలకు సిద్ధం కావాలని, చంద్రబాబు నాయుడు సవాల్ను స్వీకరించాలన్నారు. అమరావతి రాజధాని మార్పు అనే అంశం 5 కోట్ల మంది ప్రజల సమస్య, రాష్ట్రాభివృద్ధి సమస్య, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి రాజధాని అమరావతి అన్ని విధాలా బాగుంటుందని రాష్ట్ర ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. ప్రజల ఆకాంక్షకు వ్యతిరేకంగా తీసుకున్న ఈ నిర్ణయానికి సమాధానం చెప్పాలంటే చంద్రబాబు నాయుడు సవాల్ని స్వీకరించాలని కోరారు. మాటలేంటి, ఎన్నికల ముందు రాజధాని ఇక్కడే కొనసాగిద్దాం అని మీరు చెప్పారు, మీ అనుచరులు అందరూ కూడా చెప్పడం జరిగింది, అలాగే ప్రజలు కూడా నమ్మడం జరిగింది. నమ్మేరు కనుకే మిమ్మల్ని గెలిపించారు. ఈరోజు మడవ తెప్పను మాట తప్పనన్న మనిషి ఈరోజు ముఖ్యమంత్రి గారు మరి ఎందుకు మాట మార్చి మరి రాజధాని ఎందుకు మార్చారని చెప్పి మేము అడుగుతున్నాం. ఈవేళ ప్రజలు కూడా అదే అడుగుతున్నారు, మేము రాజధాని రైతులందరూ కూడా అదే అడుగుతున్నారు. దీనికి సమాధానం చెప్పాలి, లేదా చంద్రబాబు నాయుడు సవాల్ మీద మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే పదే పదే చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టుకోలేదు ఇక్కడ అని చెప్పి మీ మంత్రులు మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అమరావతి అభివృద్ధి నా బాధ్యత అని చెప్పి ఆ రోజు బాధ్యతగా తీసుకుని అమరావతి ఆంధ్రప్రదేశ్లో అమరావతి అవసరం, రాజధాని అవసరం అని చెప్పి ఆయన పూర్తిగా బాధ్యత తీసుకుని అమరావతిని డెవలప్ చేయడానికే కాన్సంట్రేషన్ చేశాడు. ఆయన ఏదో ఇల్లు కొట్టుకోనన్న మాత్రాన ఇవాళ ఆయన డెవలప్మెంట్ చేసినట్టు కాదు, ఆయన నమ్మకోనేనట్టు కాదు. ఖచ్చితంగా ఆయన రాజధాని అభివృద్ధి చేద్దారే, అమరావతిని అభివృద్ధి చేద్దారే, ఒక మంచి రాష్ట్రం వరల్డ్ క్లాస్ రాజధానిగా చేద్దారనే ఆలోచనతో ఆయన వెళ్ళాడు. కనుకే ఆయన ఇల్లు కట్టుకోలేదు. దాన్ని మీరు పదే పదే సవాల్ చేసి ఇల్లు కట్టుకోలేదని చెప్పడం చాలా దురదృష్టకరం. అలాగే ఇలా రాష్ట్రంలో లాటరీ ఆటలు తీసుకుంటే ఇవాళ గుంటూరు జిల్లా నకిరికల్లు శివరాంపురంలో జరిగిన సంఘటన, మీ వైఎస్ఆర్ నాయకులు మహిళని లెక్క చేయకుండా ట్రాక్టర్తో గుద్దించి ఇలా గుద్దించేయడం జరిగింది. అంటే దాన్ని బట్టి చూస్తే మీరు డబ్బులే కావాలి తప్పించి మీకు మానవత్వం లేదు. మీ నాయకు పై నుంచి కింద వరకు కూడా ఇదే పరిస్థితి ఉంది. లాండ్ ఆర్డర్ ఈ రాష్ట్రంలో ఎలాగుందో అర్థమవుతుందని చెప్పి తెలియజేస్తాను.